వీటిలో అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం వంట నేర్చుకోవటం ఒక ఆసక్తి నేర్చుకున్న వంటని టేస్ట్ చేయటం ఒక ఆనందం ఆ వంటని 10 మందికి నేర్పించడం ఒక బహుమతి అలా వంట రూపంలో ప్రతిరోజు ఒక బహుమతిని మీ ముందుకు తెస్తుంది మా అమ్మ చేతి వంట సో ఈ రోజు మీకు నేర్పించబోయే ఆ టేస్టీ టేస్టీ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికి నచ్చేలాగా ఒక ఎంఎంఎ టేస్ట్ మనందరికి నేర్పించడానికి మనతో టేస్ట్ చేయించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్‌పర్ట్ పద్మ గారు హాయ్ పద్మ గారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ ఎలా ఉన్నారు బాగున్నాను సూపర్ గా ఉన్నారు ఇవాలెంటి చాలా స్పెషల్ గా రెడీ అయ్యారు స్పెషల్ ఏం లేదు ఎన్న మ్యారేజ్ దేనా పుట్టిన రోజు అట్లా ఏం లేదు అమ్మ చేతి వంటకొస్తే అది స్పెషల్ ఏ ఎందుకంటే కొత్త కొత్త చేయాలని దేనికి ఆగము అన్నమాట అయిపోతుంటాయి ఈ రోజు ఏం చెప్పానంటే బాగా నేర్చుకున్న వంటని 10 మందికి నేర్పించడం అనేది తిరిగి ఒక బహుమతి లాంటిది అలాంటి బహుమతులు మీకు చాలా ఇస్తా ఉంటాం రోజు అని చెప్పాను ఆ గిఫ్ట్ ఆ రెసిపీ ఏంటో మాకు చెప్పాలి ఓకే ఈ రోజు స్పెషల్ రెసిపీనే ఎందుకంటే మనకి శ్రావణ మాసంలో ఎక్కువగా తమలపాకులు ఎక్కువగా మనం తెచ్చుకుంటుంటాం పేరంటాలకు ఇస్తూ ఉంటారు తాంబూలాలకి వాటికి అండ్ ఈ మధ్య మీకు తెలుసా అందరి ఇళ్ళలో ఒక తమలపాకు చెట్టు ఉంటుంది అది ఇంచుమించు పాకి వెళ్ళిపోతుంది ఎవరికి తమలపాకు కొనట్లేదు నాకు తెలిసి మా ఇంట్లో కాదుగో మా ఇంట్లో కూడా ఉంది పెద్ద తమలపాకు ఎంత బాగా పెరిగిపోతున్నాయో చాలా చక్కగా వస్తున్నాయి ఉంటే కూడా మంచిది అని అంటారు కాబట్టి అందరు కూడా కుండీలలో కూడా పెట్టేస్తున్నారు అయితే తమలపాకు వాడటం వల్ల మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదైనా కూడా కాపు కోల్డ్ ఉన్నప్పుడు కూడా ఒక చిన్న తమలపాకు తింటే మంచిది అది కాక మనకి ఇంత ముందు పూర్వకాలంలో పాందన్ బాక్స్ ఉండేది ప్రతి ఇంట్లో రోజు అన్నం తినగానే వాళ్ళు కంపల్సరీ తమలపాకు వేసుకునేవాళ్ళు అప్పుడు కాల్షియం లోపం ఉండేది కాదు అందులో కొంచెం సున్నం తమలపాకు ఇప్పుడు కూడా ఒక ఆకు కొంచెం సున్నం పెట్టి తినేస్తే కాల్షియం లోపం రాదన్నమాట కానీ అది మనకు అన్ని తెలుసు కానీ పాటించాం కదా చాలా కష్టం కదా ఒక కాల్షియం టాబ్లెట్ వేసుకోమంటే అదైతే రోజు వేసుకోవాలి అని చెప్పేసి ప్రతిరోజు వేసుకుంటారు కానీ ఇలాంటివి పాటించే చాలా కష్టపడుతూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా తమలపాకు చెట్లు పెట్టుకుంటున్నారు కాబట్టి చిన్న పీస్ తినేసేయచ్చు అలాగే ఏంటంటే రోజు దేవుడి దగ్గర పెట్టేస్తే అది ప్రసాదం లాగా తింటారు అవును సో ఇప్పుడు మామూలుగా చెట్లు లేని వాళ్ళకి కూడా తమలపాకులు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన రెసిపీ నానబెట్టి గ్రైండ్ చేసుకున్న బియ్య పిండి నానబెట్టిన సగ్గు బియ్యం పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న తమలపాకులు నూనె ఓకే పద్మగారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి సగ్గు బియ్యం ఎట్లా చేశారు అట్లా లేదు చిన్న సగ్గు బియ్యం ఓహో చిన్న సగ్గు బియ్యం నాన్ పెట్టేశాను నాన్ పెట్టారు ఓ మెత్తగా అయిపోయింది ఇలా అంటే మెత్తగా అయిపోతుంది కడిగి పెట్టేస్తే చాలు అంతే వాటర్ వేసి కడిగేసి నీళ్ళు వేసి పెట్టేయాలంటే పెద్దయినా అలాగే చిన్నదైనా అలాగే ఇది ఏదైనా చిన్నవే తీసుకోవాలి పకోడీలకి ఏదైనా తీసుకోవాలి సగ్బియ్యం కూడా బోన్ స్ట్రెంత్ కి చాలా మంచిది మనం ఆ సగ్బియ్యాన్ని చిన్న టిప్ లాగా కొన్ని ఒక గ్లాస్ అని నానపెట్టి కడిగి పెట్టేసుకొని 3-4 అవర్స్ నానుతుంది మనం ఆ రోజు దేంట్లోనైనా వేసుకోవాలనుకుంటే ఉప్మాలో గానీ దోశ ఇడ్లీ ఎందులోనే యాడ్ చేసేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి గ్రోత్ బాగా పెరుగుతుంది బాగా స్ట్రెంత్ వస్తుంది సోనే పెడతాను బుడ్డి దానికి అయితే ఓకే సో ఇప్పుడు ముందు మీకు మిక్సింగ్ బౌల్ మిక్సింగ్ బౌల్ ఇచ్చేసి ఓకే పకోడీ అన్నారు కదా ఆయిల్ కూడా పెట్టేనా పెట్టేసాను ప్రవీణ ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను ఓకే పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసుకోవాలి ఎక్కువ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా దీనికి తగినంతగా ఉప్పు మనం వేసుకునే పిండికి తగినంతగా ఉప్పు వేసేసుకోండి ఇందులో కొద్దిగా జీలకర్ర ఈ పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర ఇలా కలిపేద్దాము ఇదేంటంటే కొంచెం ఈ మిర్చి స్పైసీగా ఉంటుంది ఈ సాల్ట్ అనేది మిర్చికి పట్టడం వల్ల మనం ఫ్రై చేసాక టేస్టీగా ఉంటాయి పునుగులు ఇది పచ్చిమిర్చి పునుగులు అన్నా కూడా సరిపోద్ది అంతేసం పిండి అంత నానపెట్టి గ్రైండ్ చేసిన బియ్యం ఇది బియ్యం నానపెట్టి గ్రైండ్ చేశాను నానపెట్టి రుబ్బిన ఒట్టి బియ్యం అన్నమాట సో బియ్యం పిండి ఇది సగ్ బియ్యం ఒక హాఫ్ కప్ వేస్తాను
తమలపాకు సన్నగా కట్ చేసేసి ఇది కూడా కొంచెం కారంగానే ఉంటది ఘాటుగా ఉంటది తమలపాకు కూడా వగరు ఘాటు అన్ని ఉంటాయి అన్న కొంచెం వాటర్ వేయాలి ఇందులో కొద్దిగా వంట సోడా ఆయిల్ హీట్ ఎక్కింది సో పక్కడిలు వేగిపోయినాయి ఇప్పుడు पकड़ी आरगा तेजी टेस्ट चूसी चेप्पेसी सग्बियम तमलपाक पकोड़ी क्रिस्पी क्रिस्पी चूड़ेला टेस्ट प्लेट पेड़े सौंड ఇప్పుడు కాల్ చూసే వాళ్ళకి ప్లేట్ లో పెడుతుంటే ఏంటి ఇంత సౌండ్ వస్తుందని అనుకుంటారు అది అది తినేటప్పుడు ఆ క్రంచీనెస్ చూస్తే అర్థమవుతదన్నమాట ఇంత బాగున్నాయి అంటే సూపర్ వడియాలు ఉంటాయి కదా అవి అవి ఉన్నట్టు అవి తింటుంటే సగ్గుబియ్యం వడియాలు అవి తింటుంటే అలాంటి ఎంత స్పైసీగా చక్కగా ఎంత బాగున్నాయో చాలా 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 టేస్టీగా ఉన్నాయి ఇంత ఎమ్మీ ఎమ్మీ స్నాక్స్ మీరు కూడా ట్రై చేసుకోవాలనుకుంటారు కదండి కాలేశం తమలపాకులు కూడా ఫ్లేవర్ అద్దిరిపోయింది కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా నోట్ చేసుకోండి సగ్గుబియ్యం తమలపాకు పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానపెట్టి గ్రైండ్ చేసుకున్న బియ్యపిండి నానపెట్టిన సగ్గుబియ్యం పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న తమలపాకులు నూనె సగ్గుబియ్యం తమలపాకు పొడి తయారు చేసుకున్న విధానం తవ్వాన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ లోపుకి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వాటికి తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలపాలి నానపెట్టి గ్రైండ్ చేసుకున్న బియ్యపిండిని అలానే కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసిన తర్వాత తరిమిన తమలపాకులు కూడా వేసి బాగా పకోడీలాగా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలిపి వేడికిన నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే ఎంత రుచికరమైన సగ్గుబియ్యం తమలపాకు పకోడీ రెడీ పద్మారు థాంక్యూ సో మచ్ సూపర్ గా ఉంది రెసిపీ అయితే టేస్ట్ భలే ఉంది చాలా చాలా బాగుంది చూసారు కదా సగ్గుబియ్యం తమలపాకు పకోడీ ఎలా తయారు చేశామో చాలా సూపర్ సూపర్ యమ్మీ యమ్మీగా స్పైసీ స్పైసీగా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా తయారు చేస్తాను రుచి చూసేయండి తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలు కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్.